గుర్తించడానికి ఒక బంధనం గాని ఒక తాడు గాని ఉండటం చాలా అవసరం. కానీ ఆ తాడుకి బంధించగలిగే శక్తిని ఎవరిస్తారు? ఇవిగో ఈ దారాలు, వీటితో ముడిపడే తాడు తయారవుతుంది. ఇప్పుడు చెప్పండి, ప్రేమని ఎలాంటి తాడుతో మీ మనసులో బంధిస్తారు? ప్రేమ బంధించబడేది విశ్వాసంతో. ఆ విశ్వాసం అనే తాడు యొక్క ఆధారం సత్యం అనే దారాలతోనే ఏర్పడుతుంది. ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న ఒక్కటే, సత్యం అంటే ఏంటి? సత్యం మన కళ్ళతో చూసేదా? సత్యం అంటే మనం ఆలోచించేదా? లేదు. మనం దేన్నైతే విశ్వసిస్తామో అదే అసలైన సత్యం. విశ్వాసం అంటే కూడా అదే, దేన్నైతే మనం సత్యం అని భావిస్తాం. వాస్తవంలో సత్యం మరియు విశ్వాసం ఒకే నాణానికి ఉండే రెండు ముఖాల్లాంటివి. ఎక్కడ సత్యం ఉండదో అక్కడ విశ్వాసం కూడా ఉండదు. ఎక్కడైతే విశ్వాసం ఉండదో అక్కడ సత్యం తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. ఎవరైనా సరే సత్యం తెలుసుకోవాలనుకుంటే విశ్వాసం ఉంచండి, లోకమంతా ప్రేమమయమవుతుంది. అప్పుడు మనసు ఆనందంతో చెప్తుంది, రాధా కృష్ణ.